கீதம் பாடலா கதைனா கலைனா கனులలో చూడన అదే నీవు అదే నేను ఏట నీ దేవదాసులాగా అది ఎప్పుడు దేవదాస్ మా చిన్నప్పుడు చూసాము సినిమా దేవదాస్ సినిమా ఆ దేవదాస్ సినిమాలోనే నాగేశ్వరరావు గారు అలాగే ఫుల్గా తాగేసి పక్కన సాల్వ్ ఒకటి పక్కన ఎట్టుకొని పెట్టించుకుని మరి ఆ సలగాల్లో తిరిగిన అదే అలాగే పాడు పాడి పాటలు పాడేవారు ఇప్పుడు నాగేశ్వరరావు గారి తర్వాత నువ్వు అదే నీవు అదే నేనని పాటలు పాడుతున్నావు ఏడ్చేస్తాం చెప్పు ప్రేమించిన అమ్మాయి ఏ కళ్ళ ముందు పెళ్ళి అయిపోయి నీ కళ్ళ ముందు తిరుగుతుంటే నీకు అలాగే బాగా వస్తుంది ఏడ్చేస్తాము మరి అంత గట్టిగా అంత ఘాటుగా ప్రేమించి మరి ఆ అమ్మాయికి మాత్రం ఉండదు అయితే మీ మగవాళ్ళు అయితే మందు ఉంటుంది చక్కగా తాగేసి మరిసిపోతారు కానీ మా ఆడవాళ్ళు ఎంత బాధపడతాం చెప్పండి కట్టుకున్నోడికి మోసం చేయలేక ఇటు ప్రేమించినోడిని మరిసిపోలేక అటుపక్క భర్త దగ్గర మాట్లాడ మర్చిపోలేము ఇటుపక్క మాలను మేము ఏడుస్తాము ఎంత బాధపడతాము ఎంత నరకం పడతాము మీకేటి తెలుసని ఆ అమ్మాయి కూడా అలాగే బాధపడుతుంటుంది కానీ మా ఆయన లాంటి అయితే నువ్వు మా ఆయన చూడు వారంలో ఎన్ని రోజులు ఉన్నాయో సప్తస్వరాలు ఎన్నో అంతమంది గర్ల్ ఫ్రెండ్ మా అన్నికి మా ఆయనకి పర్వాలేదు రోజుకి ఒకరు ఆదివారం ఒకరు సోమవారం ఒకరు మంగళవారం ఒకరు బుధవారం ఒకరు కాబట్టి వాళ్ళు అంత బాధపడరు ఎందుకంటే వాళ్ళకి అంత బాధ ఏంటో చెప్పు ఈ రోజు కాకపోతే ఈ రోజు రేపు మర్చిపోతారు కాబట్టి పర్లేదు శ్రీకృష్ణ భగవంతుడు గట 16,000 మంది గోపికలట ఇది గుండు చూస్తే గుప్పుడే ఉంటుంది అంటది మరి 16,000 మంది గదులు ఎంత ఎలా పట్టాయో కానీ మరి అంతమంది నా గదుల్లో ఎలాగ దోసుకుంటా కానీ నాకు మాత్రం గొప్ప దినిగా అనిపిస్తుంది మరి ఎంత పెసరు గుండెలోని అన్ని వేల మందిని ఎలాగ దోసుకున్నాడు మీ మగవాళ్ళు అలా చేయగలరు కానీ మరి ఆడవాళ్ళు కూడా బాధపడతారు అని మరి నువ్వు అనుకుంటావు నువ్వు చక్క తాగేస్తావు ఫుల్గా తాగుతావు మర్చిపోతావు ఒక గంట అయినా మర్చిపోవడానికి ప్రయత్నిస్తావు మరి ఆడవాళ్ళు ఎలాగే చేస్తారు చెప్పండి ఆడవాళ్ళు కూడా ప్రేమిస్తారు కదా వాళ్ళు కూడా మనుషులే కదా తల్లిదండ్రులకు ఇష్టం లేదు నువ్వు నచ్చిన పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామంటారు ఏడ్చేస్తారు తల్లిదండ్రుల కోసం అన్నదమ్ముల కోసం కుటుంబం కోసం వాళ్ళు పరువు కదా మర్యాద కోసము ఏడ్చేస్తారు ఏడ్ చేయలేక పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి న్యాయం చేయలేరు ఇటు పక్క ప్రేమించిన వాడికి ఇచ్చేయలేరు రెండింటి పక్కన అలిగిపోయి మౌనంగా ఏడుస్తారు మీకు ఆ ఏడుపులు వినిపిస్తాయి మీరైతే మాత్రం ఇలా బీచ్కి వెళ్ళిపోయి మరి అదే నీవు అదే నేను అదే గీతం పాడనని పాడుతారు కానీ ఆడవాళ్ళు అలా పాడగలరు సెపరేట్ పాడలేరు ఎంతమంది ఆడవాళ్ళు ఏడుస్తారు నీకు ఇంట్లో నీకు తెలియదు నీకు అర్థం అవ్వదు అది నువ్వు ఒక్కడే ఏడుస్తున్నావు అనుకుంటున్నావు మా ఆయన లాంటి అసలు బాధ ఉండదు శనివారం నాడు ఆదివారం ఒక రోజు రెస్ట్ ఇస్తాడేమో ఎందుకంటే 7 రోజులు అనుకోండి 7 రోజుల్లోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కాబట్టి అంత బాధపడ్డు అని ఎందుకు బాధ చెప్పండి అలా ఉన్నారు మగవాళ్ళు ఇప్పుడు నువ్వైతే అలా బాధపడిపోతున్నావు ఓ ఊరికి సాల్వ్ వాడు పక్కన తగిలించు మరి అదే నీవు అదే నేను అదే గీతం పాడడానికి ఎన్నిసార్లు పాడుతావు శ్రీకృష్ణ రాముడు ఎప్పుడో త్రేతయుగంలో రాముడు ఉండేవాడట రాముడిని అప్పుడే రాముడు అప్పుడు గురించి ఎంతమంది ఇన్ని సంవత్సరాలు బట్టి రాముడు కథలు చెప్తున్నాడు కానీ ఒక్కడైన రాముడిలాగా ఉన్నాడు అచ్చచ్చ రాముడిలాగా ఎందుకుంటారు కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుంటారు కానీ మేము ఆడలు మేడ్చేస్తాము సీతాదేవి సావిత్రిదేవి ఇలాంటి పతివ్రతల స్టోరీలన్నీ మాకు చెప్తారు ఏడ్చేస్తాము పెళ్లి చేసుకున్న భర్త దగ్గర ఏళ్ళము అటు ప్రేమించిన దగ్గర ఏళ్ళము ఏటు ఏళ్ళము మధ్యలో నలిగిపోతాము ఆడవాళ్ళు కొంతమంది మర్చిపోతారు ఏడ్చేస్తాము పెళ్ళైన తర్వాత భర్త వస్తే ముందు తండ్రి ప్రేమ అంటారు తర్వాత భర్త ప్రేమ అంటారు తర్వాత ప్రేమికుడు ప్రేమ అంటారు తర్వాత పిల్లల ప్రేమ పిల్లలు చూస్తే పిల్లలు పుడితే ఎవరు పుడితే కొంత మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు మీ మగవాళ్ళు అలా మర్చిపోలేరు ఏడ్చేస్తావు అసలు మర్చిపోడానికి ప్రయత్నించాలి కానీ ఆ కళ్ళ ముందు ఆ అమ్మాయి అలా తిరుగుతుంది ఆ అమ్మాయి బుర్ర దించుకుని ఎలా ఏడుస్తుంది చూద్దు కొండ కోనలో ఇల్లు గుండె ఇవ్వండి ఎన్ని పాటలు పాడుకున్నారు ఎన్ని బీచ్లకు వెళ్ళారు ఎక్కడెక్కడ బళ్ళు మీద తిరిగారు ఏ అరుకులు వెళ్ళారు మంచు కురిసే వేళలో మల్లె విరిసేనందుకు ఎన్ని పాటలు పాడారు మీ బాధకు ఉంటుంది మీ బాధ మీకు ఉంటుంది మీరు నాకు తెలుసు బాధ నాకు అర్థమైంది మీ బాధ మరి ఏడ్ చేస్తాను చెప్పండి మనసులోనే ఒకటి పెట్టుకుని బయటికి ఏడలేక నీకు కాదు ఆ తాళికి కట్టిన తాళికి గౌరవించాలి ఆడవాళ్ళు అటు బయటికి చెప్పుకోలేక మనసులోనొకడు అనకూడదు కానీ మంగళసూత్రానికి విలువ ఇవ్వాలి మనసులోనొకడు ఉంటాడు బయటికేమో భర్త ముట్టుకున్నా కూడా గుర్తొస్తాయి ఎంత బాధపడుతుంటుంది ఆ అమ్మాయి నువ్వు అలా బాధపడు కేట్ చేస్తావు అదే నీవు ఎన్ని పాటలు పాడుతున్నావు అలాగ ఆ బీచ్లో నుంచి లెక్క ఉంటున్నావు అదే నీవు అదే నేను అదే గీతం పాడునని మళ్ళీ అలా ఆయనకి గట్టి అనుమానం వచ్చిందంటే పాపం అలా ఆయన బాధపడతాడు ఏటైనా పెళ్ళి అవ్వకముందు నా పెళ్ళం ఇంకొక అది కూడా ఆయనకు కూడా బాధే కదా పెళ్ళి అవ్వకముందు భార్య ఇంకొకరిని ప్రేమించిందంటే ఆడు కూడా బాధపడతాడు ఎందుకు అలాగ అనవసరంగా నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నించాలి కానీ ఇంకా అలాగలా మళ్ళీ అదే పాట పాడుతావు ఏటన్నీ తప్పు కదా మరి ఇప్పుడు
ఆ అమ్మాయిని కూడా అర్థం చేసుకోవాలి నువ్వు. ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది కదా, పెళ్ళి అయిపోయింది, పిల్లల భవిష్యత్తు కోసం, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లలు ఆవిడ ఆలోచిస్తుంది. మరి నువ్వు ఆలోచించాలి కదా, మన గురించి ఆలోచించకూడదు. మన లైఫ్ సగం అయిపోయింది, పిల్లల భవిష్యత్తు భావి భారత పౌరులు ఆ లైఫ్ కోసం ఆ పిల్ల ఆలోచించింది. మరి నువ్వు కూడా అలాగ ఆలోచించాలి కదా. నీ మళ్ళీ ఆ పిల్ల ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఇలాంటి పాటలు అన్నీ ఎందుకు పాడతావు, వద్దు పాడగలగా బాగోదు కదా. మన కుటుంబం గురించి ఏమిటనుకుంటారు చెప్పు, అలా చెయ్యొచ్చా నువ్వు, చెయ్యగలగవు, తప్పు అనియా. మర్చిపోవడానికి ప్రయత్నించి మన చిన్నదాన్ని ఎన్నిసార్లు చెప్తాను నీకు చెప్పండి, మరి అంతకంటే నేను చెప్పలేను మరి నీకు.